అందరికీ నమస్కారం. నా పేరు వెల్లిగాజు, పది దీవెల్లూరు గ్రామం, పాడేరు మండలం, విశాఖపట్నం జిల్లా. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రాజమ శుక్రులు ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం. రాజమ చిక్కుళ్ళు పంటకు అనువైన వాతావరణం. ఈ పంట పూర్తిగా వ్యవసాయాలతో కూడినటువంటి పంట. చల్లని వాతావరణం కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈ రాజమ పంట ఎక్కువగా పండిస్తారు. ఈ పంటను సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ నెల వరకు పండిస్తారు. ఈ పంట ఎక్కువ వేడికి ఎక్కువ మంచికి తట్టుకోలేదు. ఈ పంట మన రాష్ట్రంలో శీతాకాలంలో పండిస్తారు. మన ఏజెన్సీ ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ రాయలసీమలో కూడా ఈ పంట రాజమ చిక్కుళ్ళు సాగు చేస్తున్నారు. ఈ పంటను గర్భ నెలలు లేదా సారవంతమైన నెలలో పండిస్తారు. రాజమ చిక్కుళ్ళు రెండు రకాలు, చింతాపల్లి రెడ్డి ఒకటో రకం, చింతాపల్లి ఒకటి రెండో రకం. దీని కాల పరిమితి 90 రోజులు. ఎకరాకు 20 కేజీ నుంచి 30 కేజీల వరకు విత్తనం అవసరము. ముందుగా నేల తయారు గురించి తెలుసుకుందాం. 2 సార్లు నేల బాగా దున్నిన తర్వాత ఘనజీవామృతము 3 సార్లు దుక్కు చల్లుకోవాలి. ఎకరాకు 250 కేజీలు ఘనజీవామృతం చల్లుకోవాలి. ఘనజీవామృతం వేసిన తర్వాత నేలను మళ్ళీ దున్నుకోవాలి. దున్నిన నేలకు 2 సార్లు ద్రవజీవామృతం పిస్కార్ చేసుకోవాలి. ముందుగా ఎంపిక చేసుకున్నటువంటి రాజమ విత్తనాలను బీజాంశంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది ముందుగా తయారు చేసిన బీజాంశం. బీజాంతంతో విత్తనం సిద్ధం చేసినటువంటి విత్తనాలను కాసేపు నీళ్ళు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా బీజాంతంతో విత్తనం సిద్ధి చేయటం వలన ఆకుమచ్చ తెగుళ్ళు, ఏరుకుళ్ళు తెగుళ్ళు, కానం పులు తెగులు అనేటువంటి వ్యాధులను అరికట్టవచ్చును. ఇలా విత్తనాలు ఆరబెట్టిన తర్వాత ఆరబెట్టిన విత్తనాలను వెనుజల్లు పద్ధతిలో ప్రధాన పొలంలో వేసుకోవాలి. విత్తనాలను ఉపయోగం పూర్తయిన తర్వాత పొలంలో కంపతో లాక్కోవాలి. ఇలా చేయడం వలన పక్షుల బారి నుంచి రక్షించవచ్చు. పొలంలో ఈ విధంగా మరుగ శాతాన్ని గమనించి అంతర్మిక్స్ చేసి తగిన సమయంలో నీరు అందించాలి. పూత దశకు ముందు నీరు కట్టుకోవడం వలన మంచి పూత వస్తుంది. కాయ ఏర్పడిన తర్వాత 2 సార్లు నీరు కట్టుకోవాలి. రాజమ చేనుకు ఈ విధంగా నీరు కట్టుకోవాలి. ఇలా పుష్పించేటప్పుడు కాయ కాసేటప్పుడు నేల ప్రేమగా ఉంచుకోవాలి. దశంపీచి పురుగులైన నల్లి, తెల్లదోమ, పెనుబంక, కానం పులుసు పురుగు నివారణ కొరకు భూమాస్త్రము, అగ్నిస్త్రము పిచికారి చేర్చుకోవాలి. ఎరుగు తెగుళ్ళు, పక్షి కొండ తెగుళ్ళు, ఆకుపచ్చ తెగుళ్ళు పంటను ఆశించి నష్టం కలుగజేస్తాయి. వాటి నివారణ కొరకు ఈ కుళ్ళటి మజ్జిగ లేదా కంటిపాల కషాయం పిచికారి చేసుకోవాలి. రాజమ చిక్కుళ్ళు పంటను సాగు చేసుకోవాలి. కాయ మొదటి ఎరుపు రంగు వచ్చిన తర్వాత మొక్కతో పీకి
కాయలు ఆరబెట్టిన తర్వాత గింజలు వేరు చేయాలి. ఇలా వేరు చేసిన గింజలను 90% తేమ వచ్చే వరకు 2-3 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రాజమ చిక్కుళ్ళు సాగు చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. 100 గ్రాముల రాజమ చిక్కులలో 340 కిలోకెలోరీలు ఉంటాయి. దీనిలోని డయామిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె వ్యాధులు రాకుండా చేస్తుంది, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని జింక్, బి6, విటమిన్లు చుట్టూ పెరుగుదలకు సహాయపడుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రాజమ చిక్కులు సాగు చేసుకుంటున్నాను. ఈ పద్ధతి రైతులందరూ పాటించాలి. ఇలా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతి చేయడం వలన ఖర్చు తగ్గడమే కాకుండా మన పిల్లల్ని మనం కాపాడిన వారం అవుతాం. ఇంత చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ వారికి నా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు.